Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ఫలితంపై తేల్చేసిన జగన్ పోలింగ్ శాతంతో సీన్ క్లియర్. ఏపీలో పోలింగ్ సమరం ముగిసింది. భారీ పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 81.86% పోలింగ్ రికార్డైంది. పోలింగ్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన సమరం పోలింగ్ సరళి చూసిన తరువాత మరింత ఉత్కంఠ పెంచింది. ఓటు వేయడం కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. దీంతో కూటమికి అనుకూలమనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో పోలింగ్ సరళిపైన సమీక్షించిన జగన్ ఫలితంపై స్పష్టతకు వచ్చారు. ఏపీలో పోలింగ్ ముగిసింది. ప్రచారం నుంచి ఓటింగ్ వరకు ఎవరి సత్తా ఏంటో చాటుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్ సరళిపైన అటు కూటమి ఇటు వైసీపీ ముఖ్యులకు తొలి రోజు అంచనాలు అంతు చెక్కలేదు. ఒకవైపు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఓటర్లు, ప్రభుత్వంపైన వ్యతిరేకత పెరుగుతున్న పోలింగ్ శాతం వంటి అంశాలు పూర్తిగా తమకే అనుకూలిస్తాయని కూటమి అంచనా వేసింది. భారీ మెజారిటీ ఖాయమనే లెక్కలు వేసింది. అదే సమయంలో ఉదయం నుంచే మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ఉదయం సమయంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపించింది. దీంతో వైసీపీలో ఆశలు పెరిగాయి. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో కూటమి లెక్కలు వేసింది. పోలింగ్ శాతం పెరగడం అంటే ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉన్నట్లేనని విశ్లేషణలు వచ్చాయి. అటు వైసీపీ తమ పథకాలతో పూర్తి పాజిటివ్ ఓటింగ్ మహిళల నుంచి తమకు దక్కిందని అంచనా వేసింది. దాదాపు 1500 పోలింగ్ కేంద్రాలలో అర్ధరాత్రి దాటే వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం అధికారికంగా లెక్కలు వెల్లడించింది. అయితే అనూహ్యంగా ఏపీలో ప్రధాన నగరాలుగా ఉన్న విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి ముఖ్య కేంద్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే పోలింగ్ శాతం తగ్గింది. నియోజకవర్గాల వారీగా దాదాపు 143 నియోజకవర్గాలలో పురుషుల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఇక సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలు, ఐపాక్ సంస్థ ముఖ్యులతో పోలింగ్ సరళిపైన సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలతో విశ్లేషించారు. 1,69,00,000 మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. 1,64,00,000 మంది పురుషులు ఓట్లు వేశారు. తమ పథకాల లబ్ధిదారులు మహిళలే కావడంతో మహిళల పాజిటివ్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని తేల్చారు. అదేవిధంగా టీడీపీ కంచుకోటలుగా భావిస్తున్న నియోజకవర్గాలలో సైతం మహిళ ఓటింగ్ ఎక్కువగా ఉండడంతో ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అంచనాకు వచ్చారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మాత్రం కొంత వెనుకబడినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ తన ట్వీట్ ద్వారా ఇప్పటివరకు సాగిన పాలన మరింత మెరుగ్గా సాగుతుందని హామీ ఇచ్చారు. కానీ ఎవరి అంచనాలు నిజమవుతాయనేది ఇప్పుడు మరింత ఉత్కంఠ పెంచుతోంది.